ముగ్గురు మనగాళ్ల చిత్రం తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని మెగాస్టార్ చిరంజీవితో మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బావగారు బాగున్నారా? అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై తను నిర్మించిన ముగ్గురు మనగాళ్ల చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో అన్నయ్యతో హిట్ సినిమా తీయాలనే పట్టుదలతో నాగబాబు ఎన్నో కథలు విని చివరకు ఈ కథ ఫైనల్ చేశారు. తొలి సినిమా ప్రేమించుకుందాంరాతోనే జూబ్లీ డైరెక్టర్ అనిపించుకున్న తన స్నేహితుడు జయంత్ను దర్శకునిగా ఎంపిక చేశారు. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్కు మెగాస్టార్తో ఇది 20వ చిత్రం. తాను అంతవరకు పోషించిన పాత్రలకు చాలా భిన్నమైన రాజు క్యారెక్టర్ను చిరంజీవి ఇందులో చేశారు. కామెడీ పండించడంలో మెగాస్టార్ స్పెషలిస్ట్ కనుక ఆ పాత్రను దున్నేశారు. ఈ సినిమాతో రచన, రంభ అక్కా చెల్లెలుగా నటించారు. తన ప్రియుడితో కలిసి అక్క సంసారాన్ని చక్కదిద్దే చెల్లెలుగా రంభ హుషారైన పాత్ర పోషించారు. చిరంజీవి, రంభ, శ్రీహరి కాంబినేషన్లో చిత్రీకరించిన సన్నివేశాలు థియేటర్లో నవ్వులు కురిపించాయి. బావగారు బాగున్నారా చిత్రం కోసం 3 పాటలు, కొన్ని సన్నివేశాలు న్యూజిలాండ్లో చిత్రీకరించారు. న్యూజిలాండ్లో అడుగుపెట్టే సాహసికులకు బంజీ జంప్ స్వాగతం పలుకుతుంది. కాళ్లకు తాడు కట్టుకుని అంత ఎత్తు నుండి ఎక్కడో కింద ఉన్న నీళ్లలోకి తలకిందులుగా దిగడం ఈ బంజీ జంప్ ప్రత్యేకత. న్యూజిలాండ్ వెళ్లే పర్యాటకులకు బంజీ జంప్ గురించి బాగా తెలుసు. అయితే తెలుగు తెర మీద అప్పటి వరకు ఎవరూ చేయని సాహసం మెగాస్టార్ చేసిన బంజీ జంప్. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయి. పైగా ఆ సీన్ బాగా రిజిస్టర్ అవడం కోసం స్లో మోషన్లో చూపించారు. కిందకి చేరుకున్న తర్వాత మళ్ళీ పైకి సగం దాకా వచ్చి అక్కడి నుంచి తిరిగి కిందకు వెళుతున్నప్పుడు తలకిందులుగా వేలాడుతున్న చిరంజీవి తన షర్ట్ని సవరించుకోవడం చూసి థియేటర్లో ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. చిరంజీవి బంజీ జంప్ చేయడానికి సిద్ధపడినప్పుడు నాగబాబు, జయంత్ వద్దని వారించారు. అయినా తన అభిమానులకు థ్రిల్ కలిగించాలని చిరంజీవి ఈ సాహసానికి వెనకాడలేదు. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ 13.5 నిమిషాలు ఉంటుంది. చిత్రం ఫస్ట్ హాఫ్లో మాత్రమే ఆయన కనిపిస్తారు. ఆ తర్వాత జరిగే 2 గంటల కథలో ఆయన పాత్ర ఎక్కడా కనిపించదు. అయితే తన అభినయంతో బ్రహ్మానందం అదరగొట్టడం వల్ల ఆయన కామెడీ ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా 125 ప్రింట్లతో బావగారు బాగున్నారా చిత్రం 1998 ఏప్రిల్ 9 విడుదలైంది. అన్ని కేంద్రాల్లో అదరగొట్టే వసూళ్లు సాధించింది. 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ చిత్రం శత దినోత్సవాన్ని 16 తెలుగు లలిత కళా వేదికపై నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.